వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి గ్రామ సర్పంచ్ గారితో ఉన్నాం. మేడం నమస్కారం అండి. మేడం ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మేడం మీరు సర్పంచ్గా గెలుపొందారు కదా, ఎన్ని ఓట్ల తేడాతోనే మీరు గెలిచారు? 385. ఇక్కడ మీరు ఓట్లకు ప్రచారానికి పోయినప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయని మీ గ్రామ ప్రజలు తెలియజేశారు? మాకున్న సమస్య అయితే వాటరే, వాటర్ గురించే చెప్పినారు. అంటే ఓన్లీ ఒక వాటరేనా, ఇక్కడ ఇంకా వేరే అంటే సిసి రోడ్స్ కానీ లేదా నల్ల లోపల నీళ్ళు కొన్ని ఇంట్లోకి వస్తలేవు, కొన్ని వస్తున్నాయి అవి చెప్పారు. ఇక్కడ ఈ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి కానీ కొన్ని ఇళ్ళకు రావట్లేదు. వాళ్ళు కలెక్షన్ ఇచ్చారు, కొన్ని ఇళ్ళకు పూర్తిగా రావట్లేదు. అది అదే చెప్తా ఉన్నారు, నీళ్ళు రావట్లేదు మాకు అది ఇదని చెప్తున్నారు. సో మరి దాంతోపాటు ఈ గ్రామంలో ఏమైనా హౌసెస్ అవసరం ఉంటాయా? ఇక్కడ అవసరం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత సర్పంచ్ అనే మేము, మాకు కూడా హౌస్ లేదు, మేము కూడా వెయిటింగే చెప్పడానికి. చాలా ఇండ్లు ఉన్నాయి. మీకు కూడా హౌస్ లేదు కానీ దాదాపు 5-6 లక్షలు అయితే ఖర్చు చేశారు కదా. ఇక మేము కూడా చాలా పేదవాళ్ళము, ఉన్నవాళ్ళమైతే కాదు, కూలి చేసుకునే వాళ్ళము. మేము కూడా ఏదో మా ఊరికి అభివృద్ధి చేయాలని మేము ముందుకు దిగినాం, కానీ అంతకంటే ఏది లేదు. మీ ఊరికి అభివృద్ధి చేయాలనే సంకల్పం మీ సార్దా మీదా? సార్ది. సారు ప్రోత్సాహంతో మీరు బరిలో దిగారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు సారు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు గ్రామ సర్పంచ్గా మీ హోదా? అంటే ఊరికి మంచి చేయాలని హోదా అని అది ఏమో అని మాకు అంత హోదా ఎందుకు కదండి, సర్పంచ్ కదా. మేము అట్లా అనుకోవట్లేదు, మా ఊరి వల్ల మా ఊరికి మంచి చేయాలని మేము అడుగుంటున్నాం. ఎప్పుడు వాటర్ అయినా ఏదైనా కానీ మంచి చేయాలి మేము అది అని. సరే, అలాంటప్పుడు ఇప్పటి వరకు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ గత 3 దశాబ్దాల అనుభవంతో అనేక వెంచర్లను ప్రభుత్వ అనుమతి గల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA మరియు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP పర్మిషన్ తీసుకుని ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందిన ఏకైక సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ. వివరాలకై సంప్రదించండి. JSR Group Sun City. Assistant General Manager. Sales Vibhagam. Phone 9652384418. ప్రజలు చెప్పిన ఒక సమస్యలు కానీ లేదా మీరు గుర్తించే సమస్యలు ప్రధానంగా ఏమనుకుంటున్నారు? వాటరు, నల్లాలు, మన మోరీలు. ఇప్పుడు వాటర్ అంటే భూగర్భ జలాలు పెంచే అవకాశం ఉందా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇప్పుడు మీకు మిషన్ పైరత నీళ్ళు వస్తున్నాయి, ఓకే, 2 దఫాల పంట వండడానికి ఇక్కడికి సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేస్తాం, కావాలి. మాకు కావాల్సింది కూడా సాగునీరే కావాలి. దానివల్లనే కదా జనాలను బతికేది, వాళ్ళు రైతు బతికేది. అందుకని దానికి ప్రయత్నించాలి. కొంచెం MLA ద్వారా కూడా మాకు సహకరిస్తే. మీరు MLA దగ్గరికి ఎప్పుడన్నా కలగడానికి పోయారా? ఇంకా వెళ్ళేది లేదు, ఇంకా వెళ్ళలేదు. మాకు మీది పార్టీ వేరేట కదా, అంటే దాదాపు మీ సారు కితంలో అంటూ అటు బీజేపీలో కొంత తిరిగాడు, తర్వాత బీజేపీ మండల అధ్యక్షుడుగా ఉండేవాడు. సో దాంతోపాటు ఇప్పుడు ఏమన్నా పార్టీ మారి మీ యొక్క అభివృద్ధి కొరకు పోయే అవకాశం ఉందా? అభివృద్ధి కోసం చేస్తాము, వెళ్తాము. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళాలని మాకు ఉంది, కాకపోతే ఊరి కోసం వెళ్ళాలి కంపల్సరీ. పనిలో చేయాలనే మేము ముందుకు దిగినాము, పనుల కోసం వెళ్తాము. ఎప్పుడు మీరు మీ యొక్క MLA గారిని కలవబోతున్నారు? కలుస్తాం, ఇక మాకు కొంచెం టైం దొరకట్లేదు. నల్లాలు అవి ఇవన్నీ ఊరు అభివృద్ధి చేయడానికి కొంచెం టైం దొరుకుతాయి, వెళ్తాం. మీకు సంకేతాలు ఏమైనా వచ్చినాయా మీరు బీజేపీ నాయకులు కాబట్టి మీరు వచ్చి టీఆర్ఎస్లో కలవాలని? అట్లా ఏం లేదు. సో సరే, మీ సారు మిగతా మేరకు సహాయసహకారాలు చేస్తున్నాడు? అన్నింటిలోనూ సహకారం, ఆయనది ఉండబట్టుకే కదా మేము ముందుకు దిగినాం. ఒకదాన్ని అయితే చేయలేను. ఇప్పుడు మీ సార్ ఎంత చేస్తున్నాడో అడుగుదాం ఒకసారి. సార్ నమస్కారం అండి. మేడంకు ఎంత మేరకు సహాయ సహకారాలు చేస్తున్నారు, అసలు ఏమేము? మేమైతే ప్రధానంగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి జిల్లాకు లాస్ట్ బార్డర్, ఇది అత్యంత కరువైన ప్రాంతం. ఇది
ఇక్కడ అనారుష్టితో అనేక సార్లు బీభత్సం జరిగింది. రాళ్లవానే కానివ్వండి, లేకపోతే చెట్లు వెళ్ళిపోవడమే కానివ్వండి, అతివృష్టి జరగవచ్చు, అనావృష్టి చాలాసార్లు జరిగింది. మేమైతే ఇప్పుడు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన మీద ఉన్నాము. ఇప్పుడు వారి దృష్టికి ఇంకా పోలేదు. మేము ఎప్పుడు మీరు మీ ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఉంది? త్వరలోనే కలుస్తాము. అది కూడా కలిసి ఊరు అభివృద్ధి విషయంలో ముందడుగు పోవాలనుకుంటాము. ముఖ్యంగా మా డ్రైనేజీ విషయంలో కానీ అనేక విషయాల్లో ఈ ప్రాంతం అంతా, ఈ విలేజ్ వెనుకబడ్డ మాట వాస్తవం మీకు చూస్తుంటేనే కనబడుతుంది. ముందుకు డెవలప్ చేయాలనే ఆలోచన మీద మేము ఒక పట్టుదల మీద, మా సామాన్య కుటుంబంలో ఉన్నా కానీ ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు. మేమైతే డబ్బులంటూ పెద్ద ఏం, మీరు క్రితంలో ఓటమి పాలైనట్టుగా నిజమేనా? అవునండి, స్వల్ప ఓట్లతోటి నేను ఓటమి చేయడం జరిగింది. మీరు బీజేపీలో ఎంతకాలం పనిచేశారు? నేను ఎస్ఎస్సీ అయిపోగానే ఆర్ఎస్ఎస్లో నుంచి అంచెలంచెలుగా నేను బీజేపీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎదిగాను. మీకు మరి ఇప్పుడు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? ఇందులో ఏమన్నా మీకు ప్రాధాన్యత తక్కువైందని మీరు పార్టీ మారే అవకాశం ఉందా? అలాంటిది ఏమీ లేదు. ఏదేమైనా కానీ ఇప్పుడు అయితే సర్పంచ్ గెలిచారు కదా, సర్పంచ్ గెలుపుకు మీకు ఎవరెవరి సపోర్టు మీకు లభించింది అనుకోవచ్చు? నాకు అంటే పార్టీలకు అతీతంగా ఓట్లేశారు. నన్ను పార్టీ రూపకంలో చూడలేదు ఇక్కడ. ఈ పార్టీ బీజేపీ అనేది ఏమి చూడలేదు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక యువకుడు చేస్తాడు, ఒక ప్రజలు అనేది నమ్మిరు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను ఒక నిలబెట్టాలన్న ఆశయంతో ఉన్నా. అదే ఒకటి ఏముందంటే మనిషికి చేయాలన్న తాపత్రయం ఎక్కువ ఉంది. దానికి ప్రజలతో ఓడిపోయినా నిరుత్సాహపడకుండా ప్రజలతో మమేకం 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ జీవనం నడిపించిన పరిస్థితులను బట్టి ఓట్లేశారని నేను అనుకుంటున్నాను. దానికి కొంత ఖర్చు కూడా అయినా అని బాగానే అంటున్నారు, దాదాపు సుమారు 5 లక్షల దాకా ఇద్దరికి ఇరువురికి కూడా. ఇది మాకున్న సమాచారం, మీరేమంటారు? అట్లాంటిది ఏమీ లేదు. నేనైతే నాకైతే ఇప్పుడు ఇందామంటే అంటే చెప్పాలని కాదు, పాటలేదు. మీ గ్రామానికి మీ గ్రామానికి నీరు తీసుకొచ్చే 2 దాపల పంట పండాలంటే, నీరు తీసుకురావాలంటే ఎక్కడ రిజర్వేర్ ఉంది, ఎట్లా తీసుకొస్తారు? మాకు 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది తౌసిపల్లి రిజర్వాయరు. మాకు ఇప్పుడు మా సాలాపూర్ కానీ మన్సాన్పల్లి 3 ఊళ్ళకి లేదు. ఎమ్మెల్యే గారు మొన్ననే ఇక్కడ కాల్వది చేశారు. త్వరలో అంటే ఇక వాళ్ళకి కొన్ని చెక్కులు రావాలి, వస్తే ఆ కాలువ కనుక అయితే ఇక్కడంతా సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడంతా ఎక్కువ శాతం అది మన భూమి మీద ఆధారపడి ఉండే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ నుంచి వలస అనేక మంది హైదరాబాద్లో పోయినరు కాబట్టి వాటర్ రావడం వల్ల అందరూ ఇక్కడ వచ్చే ప్రజలు పల్లెలలో ఉంటారు, ఉంటే అందరూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. మా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరు వాటర్ మీద బాగా శ్రద్ధ పెట్టడం, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు కాబట్టి వారి సహకారంతో 100% ఈ నాకు తెలిసి 6 మంత్ లోపలనే పని స్టార్ట్ అవుతుంది. రాబోవు కాలానికి కానీ దాదాపు 2 దఫల పంట అంటే యాసింక్ ఎట్లాగో వర్షాకాలం ఎట్లా కొంత పంట పండుతుంది అనుకోండి వర్షాధారం ద్వారా, కానీ యాసింక్ అయితే తప్పకుండా సరే పంట పండే ఈ నీరు అందే అవకాశం ఉండదంటారా? ఖచ్చితంగా ఉందనైతే నేను ఆశ ఉన్నాను. మీ ప్రేరులో అయితే ఇంకా చాలా ప్రజలు, ఆ తర్వాత మీ మేడం, మీరు కూడా సంతోషపడే అవకాశం ఉంది కదా? ఉన్నదండి. నేను కాకుండా నా సంతోషం అనేది కాదు, ప్రజల సంతోషమే నా సంతోషం. ప్రజలు ఇప్పుడు నన్ను గెలిపించారు, అటు వాళ్ళు ఎటువైపు నడవాలంటే అటువైపు నడవాలి. ఎందుకంటే ఊరు అభివృద్ధి కొరకు కొన్ని విషయాలు కూడా రాజీ పడక తప్పదు, మీకు తెలియని కాదు. దానిలో భాగంగానే పార్టీ మారడం అనుకోవచ్చు? ఇంకేడా, ఇంకా స్పష్టమైన నిర్ణయాలు ఏమి తీసుకోలేదు, ముందు ముందు చూస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ గత 3 దశాబ్దాల అనుభవంతో అనేక వెంచర్లను ప్రభుత్వ అనుమతి గల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA మరియు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP పర్మిషన్ తీసుకుని ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందిన ఏకైక సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. వివరాలకై సంప్రదించండి. JSR Group Sun City. Assistant General Manager. Sales Vibhagam. Phone 9652384418. ఒకవేళ చెరువులు కనుక నిండితే తప్పనిసరి 2 దాపాల పంట పండే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మీ గ్రామంలో ఇక్కడ ఎంత మేరకు వ్యవసాయదారులు ఎక్కువ శాతం ఉన్నారు ఇక్కడ? అది 90% వ్యవసాయ శాఖ ఉన్నది, ఒక 10% కూలీలుగా ఉన్నాయి. అంటే సన్నకారు రైతులే, పెద్ద భూస్వాములు ఇక్కడ ఎవరు లేరు, అంత భూస్వాములు ఎవరు లేరండి. మీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక కారోబర్, ఒక ఇద్దరు వాటర్ మెయిన్ ఉన్నారు, ఒక ఇద్దరు వాటర్ మెయిన్లు ఉన్నారు,
వాళ్ళు స్లీపర్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు చేస్తున్నారు. సో ఇక్కడికి రావాల్సిన సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ వారి వారికి కేటాయించిన రోజులలో తప్పనిసరి ఆ సమయం నుంచి వారికి కేటాయించిన సమయం ఉంటున్నారా? ఉంటున్నారండి. మేము వచ్చింది కూడా 1 మంత్ అవుతుంది ఇప్పుడు, ఇంకేమీ పూర్తి స్థాయిలో కూడా ఛార్జ్ రాలేదు. అంటే మీకు ఒక చెక్ పవర్ రాలేదు, అంతేకాని పూర్తిగా అధికారం అయితే ఉంది, అధికారం ఉంది కానీ చెక్ పవర్ రాలేదు. అట్లా మా గ్రామ పంచాయతీలు కూడా తక్కువే కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు సహకారంతో అభివృద్ధి అవుతుంది అనేది. మీరు ఎట్టి పరిస్థితుల్లో సరే పార్టీలోకి పోక తప్పదు, వాళ్ళు సహకారం చేయక తప్పదు, కానీ ఇక్కడ అధికారులు ఎంత మేరకు సహకరిస్తున్నారు? సహకరిస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ సమస్యలు పెండింగ్లో ఉన్నాయా? ల్యాండ్ సమస్యలు అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ఏమీ లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శ్మశాన విఆర్ఓ రాకపోవడం కానీ లేకపోతే ఇలా అంటే పట్టా పాస్ బుక్ల సమస్య. విఆర్ఓ గారు కరెక్ట్గానే వస్తున్నారు, ఎందుకంటే ఈ 3 ఊళ్ళకి ఇంకా ఒకేలా అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అనేది కొద్దిగా. అంటే మీకంటూ ఒక రోజు కేటాయిస్తాడు కదా, ఆ రోజు వస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్గా వస్తున్నారు. ఇంకొకటి మాకు శ్మశాన వాటిక లేదు, డంపింగ్ యార్డ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ఏది లేదు. కాబట్టి ఇక వాళ్ళు సుమారు ఎన్ని అవసరం పడే ఇక్కడ ఇప్పుడైతే ఒక్క ఇల్లు కూడా ఇక్కడికి ఏం రాలేదు. ఇప్పుడు ఇక్కడ అంతా నిరుపేదలే కాబట్టి ఇలా ఎక్కువ నిధులు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఇల్లు కావాలి ఒకవేళ అవసరం వస్తే? అవసరం వస్తేనా, ఒక 50 ఇళ్ళైనా సరిపోవు. అట్లా ఉంది, అందరూ డివైడ్ అయినా కానీ అదే ఇంట్లో ఇరుకుగా ఉండడం తప్ప వేరే లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా ఉన్నోళ్ళు కాదన్నట్టు ఇక్కడ పరిస్థితి. అట్లా 50 ఇళ్ళు అంటే దాదాపు 2.5 కోట్లతో మీకు కేటాయించాలి. సో సిసి రోడ్స్ అన్నీ అంటే మొత్తం కలిపితే 5 కోట్లు అనుకోవచ్చు? అనుకోవచ్చు అండి, అనుకోవచ్చు. మరి 5 కోట్ల బడ్జెట్ మీరు పార్టీ మారితేనే వచ్చే అవకాశం ఉంది కావచ్చు, కాబట్టి అతి తొందరగా మీరు మారి మీ గ్రామాన్ని డెవలప్ చేయడానికి సహకారం మీ ప్రజలతో మమేకమ్మే అటు ఎమ్మెల్యే సహకారం తీసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది చెప్తాం. మీకే చెప్తాలేండి అంటే 100% చెప్తాం. మీ గ్రామంలో ఏమన్నా ఉద్యమకారులో పీపుల్స్ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఏం అలాంటిది ఏం లేరు, కాకపోతే తెలంగాణ ఉద్యమంలో అమరుడైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. మొన్న తెలంగాణ ఉద్యమంలో ఒక ఎవరు వాళ్ళు? పొన్నం అశోక్ అని. వాళ్ళకి ఏమన్నా అంటే వచ్చింది ప్రభుత్వం సహకారం ఇచ్చింది. చివరిగా మీ యొక్క గ్రామ ప్రజలకు మీ యొక్క సందేశం అంటే, నేనైతే అందరినీ కూడా ముఖ్యంగా అయితే నేనైతే ఇప్పుడైతే డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. నేను అందరి ఆలోచన మేరకే నా ప్రయాణం ఉంటుంది, నా ఒక్కనే ఉంది, నాకు పదవచ్చిందనే ఆలోచన ఏమీ లేదు. మీతో ఒకరిగా బాధ్యతగా నేను వెళ్తాను తప్ప వేరే అయితే ఆలోచన అయితే లేదు. ఇంకేముందంటే ఇక్కడ ఉన్న సమస్యలు అంటూ మెయిన్గా కొంచెం వాటర్ ఒకటి, డ్రైనేజీ వ్యవస్థ ఒకటి. ఇది మారుమూల గ్రామం అయిపోయింది, చాలా గ్రామం అయిపోయింది, చాలా వెనుకబడ్డ ప్రాంతం. దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని నేను ఎమ్మెల్యే గారిని వేడుకుంటా ఉన్నాను. సో ఇదండి మన్సాన్పల్లి గ్రామ సర్పంచ్ గారు ఇచ్చిన సందేశం. మా గ్రామం పూర్తిగా చివరికి ఉంటుంది, ఇది బార్డర్లో ఉన్నది, జిల్లా బార్డర్లో ఉన్నది కాబట్టి దీన్ని ఇది కరువు కాటకాలలో కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మాకు 6 కిలోమీటర్ల దూరంలో ఒక రిజర్వేర్ ఉంది, అక్కంచెలి కనుక కాలు వస్తే మాత్రం సస్యశ్యామలం అవుతుంది, 2 దఫాల పంట పండుతుంది. ప్రజలు రైతులు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామానికి కావలసిన అవసరం నిమిత్తంగా బడ్జెట్ కేటాయించి ఈ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలని అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సహాయసహకారాలు చేసి వీరికి దోహదం చేయవలసిందిగా మా ఐబీఆర్ను కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.